జిల్లాని మళ్ళీ ఆనాడు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించి అనంతపూర్ అనేక ప్రాంతాలని ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదం చేసిన కియా పరిశ్రమ లాంటి పరిశ్రమ తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి చంద్రబాబు నాయుడు గారు నాకు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమ వెళ్ళిపోయిన అధ్యక్ష ఐటీ పరిశ్రమ వెళ్ళిపోయిన అధ్యక్ష శాఖ ద్వారా సర్వీస్ యాక్టివిటీ అంతా వెళ్ళిపోయింది అధ్యక్ష అన్ని విధాల రైతులు మరి ఈనాడు ఆయన రాష్ట్రంలో చేసింది ఏంటంటే శాశ్వతం కాదు ఈ రోజు నీటి పారుదల రంగాన్ని ఫలానా వారి నాయకత్వంలో కార్యక్రమం జరిగిందంటే పూర్తిగా విస్మరించారు తప్ప 2014-19 సంవత్సరంలో నీటి పారుదల రంగాల్లో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాలని 65,000 కోట్ల రూపాయలు సభలు పెడతాం ప్రతి ఒక్కరికి స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు 2019-2024 మధ్య కాలంలో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఎంత దయనీయం అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఏ కాలువలో కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఒక పూడిక చేత కార్యక్రమం ఒక తట్టడి మట్టి కూడా తీయనటువంటి సందర్భంలో ఈ రోజు రైతాంగానికి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేక ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈ రోజు రైతులతో ఆగ్రహాన్ని దీనికి కారణం ఇప్పుడున్న పరిస్థితులు గడిచిన 5 సంవత్సరాలు ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని నీటి పారుదల రంగాన్ని ఈ రోజు కట్టే కార్యక్రమాన్ని పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పార్టీలో కాదు సార్ పోలవరం నిర్మాణం ద్వారా కడుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిసీమ పథకం ద్వారా గోదావరి కృష్ణా జలాలని ఎలాగైతే గోదావరి జలాన్ని ప్రాంతానికి నదిలోకి తీసుకొచ్చి కృష్ణా డెల్టా ప్రాంతానికి నీరందించి వారి పంటల్ని కాపాడాము. ఈ భారతదేశంలోనే నదుల అనుసంధానానికి అంకురార్పణ చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధ్యక్షుడు. అటువంటి వరవన్నీ కొనసాగించకుండా విధ్వంసం చేసినటువంటి అధ్యక్ష అంటే మన రాష్ట్రంలో గతంలో ఏ రకంగా ఆర్థిక నిర్వహణ జరిగింది, ఏ రకంగా ఆర్థికంగా మనం ఏ ఏ సెక్టర్స్ లో వెనుకబడిపోయాం, ఇవన్నీ కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయాలనేటటువంటిదే నా ఉద్దేశం అధ్యక్ష. ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వలాభం కోసం పోలవరం నిర్మాణం పూర్తయితే లేదు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచంద తారార్కం ప్రజల మనసుల్లో నిలుచుకుంటాడనేటటువంటి ఒకే ఒక్క ఈర్ష్య అసూయలు విద్వేషంతోనే అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశాడు. అలానే ఏదైతే పోలవరం 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఆనాడు ఏదైతే ఏజెన్సీలను మార్చడం ద్వారా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి తద్వారా ప్రాజెక్టు ని నిర్మించలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలానే ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2022-23 రాష్ట్రానికి ఒక జీవో ఇచ్చారు ఈయన తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు, ఆ డబ్బు గత ప్రభుత్వం అవలంబించినటువంటి చర్యలు ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రగతి లేకుండా పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు రాలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకనే ఎప్పుడు కూడా అధ్యక్షులు చెప్తారు
ఈ సంవత్సరం పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగు. మీరేదైతే ఉచిత బియ్యం పెట్టారో, టూరిజం అభివృద్ధి చెందితేనే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందితే, ప్రీమియం ప్రభుత్వం పెట్టుబడి లేకుండానే ప్రైవేట్ పెట్టుబడులతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మేము నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్య చలామణి ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి అనేది జరుగుతుంది. మరి ఈ రోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, మేము పెట్టింది రైతుకు ఉపయోగం జరగాలంటే రైతు సరిగా మనం నిర్మించాలి. మంచి నిర్ణయం అని చెప్పి మామూలు చేస్తాం. అలానే గత ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష మూలధన వ్యయాన్ని నిలుపుదల చేయడం నిలిపివేయడం ద్వారా 2014-19లో అత్యంత వేగంగా అభివృద్ధి మనం చెందితే, ఆనాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ అస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం అధ్యక్ష. ఎక్స్పెండిచర్ అని అంటే 2019-24 వచ్చేది అధ్యక్ష, ప్రీమియం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. అవి వచ్చి దాని ద్వారా ఏమైంది, ప్రభుత్వం రాష్ట్ర మండలాన్ని దుర్వినియోగం నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించడం.